वन पॉइंटेड मेडिटेशन अपॉन द हार्ट सेंटर. అంటే వాడి మానసికంగా ఎరుగున్న విషయాలన్నీ కూడాను మనకి తెలుస్తాయి. లేదా వాడిని నిద్రలో పంపించామనుకోండి, హాయిగా నిద్రపోతూ ఉంటే అందులో వాడు అవుతాడు. లేదా వాడి పక్కన మీరు కూర్చున్నారు అనుకోండి, స్పష్టంగా మీ మనసు వాడి మనసులోంచి తెలుస్తాయి. 36 కొంచెం పెద్ద సూత్రం. ఇవాళ సూత్రం మాత్రం ఇంటర్ చూసుకొస్తున్నా, రేపు చెప్పుకున్నాం. సత్వపురుషయో రత్యంతా సంకీర్ణయో ప్రత్యయా విశేషో భోగ కరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. సత్వపురుషయో అత్యంత అసంకీర్ణయో ప్రత్యయ అవిశేష భోగ పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. అలా విడిపించుకోవాలి. సత్వపురుషయో అత్యంత సంకీర్ణయో ప్రత్యయ అవిశేషో భోగ పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. పురుష జ్ఞానం అనేది ఎలా వస్తుంది? పురుష జ్ఞానం అంటే పురుషుడనగా ఎవడో తెలియటం. ఇదివరకు తెలిసినవన్నీ ఉహేత్తు, ఇదొకటి ఒక ఎత్తు. పురుషుడనగా తెలియటం అంటే ఏమిటి? ప్రతివాళ్ళలోనూ నేననే మాటకి నిజమైనటువంటి అర్థం ఏమిటో తెలియటం. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఆత్మ ఎన్ని పొరల్లో ఉంది లోపల? కరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనేటువంటి మూడు పొరల్లో ఉంది. అంటే ఏమిటి? మారుతున్నటువంటి వాడు అంటే శరీర ద్రవ్యము, ధాతువులు, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, అవి ఇవన్నీ కలిసి కరపురుషుడు అంటారు. మారనివాడు ఏమంటారు? ఆత్మ అంటారు. ఈ ఆత్మలన్నీ దేని ఎంత ఉన్నాయో ఏ చోట్లో, అలాంటి వాడు పురుషోత్తముడు అంటే అంతర్యామ. మారుతున్నవాడు, మారనివాడు, వీళ్ళిద్దరూ ఎవడి ఎందు ఉన్నారో వాడు అంతర్యామిని. ఈ మూడు స్థితులలో పురుషుడు ఉన్నాడు. అందులో మొదటివాడి వంక చూస్తూ ఉంటే ఉన్నటువంటి పురుషుడు సంసారబద్ధుడైనటువంటి వాడు. అంటే మూడు పురుషుల్లో క్షరపురుషుడు వంక చూస్తూ ఉన్నారనుకోండి, మనం జీవితంలో శరీరం ఎరుగుదాం, ఇంద్రియాలు ఎరుగుదాం, బుద్ధి ఎరుగుదాం, మనస్సు ఎరుగుదాం, ఆ పైది ఎరగం. అప్పుడు మనం జీవిస్తున్న జీవితాన్ని ఏమంటారు? సంసారబద్ధమైన జీవితము, క్షరపురుషుడుగా బతుకుతున్నాం. అలా కాకుండా దాని పైన ఉన్నటువంటిది బుద్ధిగమ్యమైనటువంటిది, ఆత్మశబ్దవాచ్యమైనటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది, ఇందాక నుంచి వర్ణిస్తున్నటువంటిది, ఈశ్వర శబ్దవాచ్యమైనటువంటిది వెలుగు, అది ఉన్నట్టు మనకు కొంచెం తెలిసింది అనుకోండి. అది అనుభవించడం కొద్దో గొప్ప మొదలెట్టామనుకోండి, అబ్బా ఎంత సుఖంగా ఉన్నది అనుభవిస్తూ ఉంటే అనే తెలుస్తుంది అనుకోండి. సుఖం అత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం, భగవద్గీతలో చెప్పాడు. నిజమైన సుఖస్పర్శ అనేది అప్పుడు ఉంటుంది. ఇంకొకటి అనుభవిస్తూ ఉంటే వాడికి మీకు కలిసి ఆ సుఖస్పర్శ ఉంటుంది. 10 మంది ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటే 10 మందికి కలిసి ఉంటుంది అదే సుఖస్పర్శ. కొన్ని కోటానుకోట్లు ఆత్మజ్ఞానం గల వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరికీ కలిసి ఒకే సుఖస్పర్శ ఉంటుంది. వాళ్లలో ఎవరైనా సాన్నిధ్యం గనక మనకు లభించినట్లయితే వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు, అమ్మా ఇదేదో మనం ఎరుగున్నటువంటి సుఖం ఇది, స్పర్శ శరీర స్పర్శతో సంబంధం లేనటువంటి ఒకనొక స్పర్శ మనం అనుభవిస్తాం వాళ్లతో, దాన్ని ఆత్మజ్ఞానము అని అంటాం. ఆ ఆత్మజ్ఞానము అది బోధపడ్డ తర్వాత, ఇంకా తర్వాత భక్తి స్వరూపము, ప్రేమ స్వరూపము, పరమ ప్రేమ స్వరూపము అయినటువంటిది, నిరంతరం ప్రేమమయులై మీరు జీవించున్నట్టు పద్ధతి ఉండేటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని ఏమని అంటారు? పరమ ప్రేమ స్వరూపం అంటారు.
అది వస్తే అసలైనటువంటి పరమ పూర్ణ జ్ఞానము లేక అంతర్యామి జ్ఞానము వస్తుంది. అంటే కేవలం ప్రేమమయ జగత్తులో మీరు ఉంటారు, మిగతా వాళ్ళు కనిపించేటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమమయ జగత్తులోనే ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు కానీ లోపాలు కానీ, వాళ్ళు మన తిట్టేటువంటి తిట్లు కానీ, మన పొగిడే పొగడతలు కానీ వాళ్లకు సంబంధించినవి కానీ మనకు సంబంధించినవి కావు కనుక మనకు వాళ్లతో ఎంతవరకు సంబంధం, వాళ్లకు మనం ఏం చేయగలమో అంతవరకే సంబంధం మంచి అంత అదొక్కటే మిగులుతుంది చివరికి. దానికోసమే వెతుక్కుంటూ వెడుతూ ఉంటారు ప్రపంచంలో. దాని పేరు పురుష దర్శనం అంటారు, పురుష జ్ఞానం. పురుష జ్ఞానం కలుగుతుంది. కలగాలంటే ఏం జరగాలి? పరార్థ స్వార్థ స్వార్థ సంయమ ఆశ, ఇది రేపు చెప్పుకుందాం. కదిలించితే కనీసం స్థూలంగా చెప్పుకునేందుకైనా సరే 20 నిమిషాలు పడుతుంది. అది తత్వానికి పురుషుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియాలి. తత్వం అంటే ఏమిటి? అస్తిత్వం, జీవితం, మనం బతికున్నాం అన్నటువంటిది. బతికున్నాం అన్నదానికి ప్రజ్ఞ. పురుషుడు అనేటువంటి వాడికి ఉన్న సంబంధం ఏమిటి? మనం మేలుకుంటే బతికున్నాం అని అనిపిస్తుంది, కానీ పురుషుడితో సంబంధం అనేది అభ్యాసం లేకుండా బతికుంటే దేని ఎందు బతికుంటాం? మన పని ఎందో, ఉద్యోగమునందో, వ్యవహారమునందో, వ్యాపారమునందో, సినిమా ఏందో, బజారుకి ఏందో, దాంట్లో దేనో ఒకదాని ఎందు, అంటే మనం తప్ప ఇంకొక దాని ఎందు బతికుంటాం అంతే కదా. అట్లా కాకుండా తన ఎందు బ్రతికి ఉంటాం అనేటువంటి స్థితికి వీడు వస్తున్నాడు, అప్పుడు ఆత్మజ్ఞానం దగ్గరికి వస్తాడు. అది బతికి ఉండటానికి అంటే సత్వం అనేటువంటి పురుషుడికి ఉన్నటువంటి సంబంధం. అంటే ఆత్మకి బతికి ఉండటానికి సంబంధం ఏమిటండి? ఆత్మ బతికి ఉంటానంటే ఉండదు, చచ్చిపోవటం ఉండదు, పుట్టడం ఉండదు, దెబ్బలో సీసాలో ఉన్నటువంటి తోటికి పగిలిపోవటం ఉండదు, సీసా ఆకారం ఉండదు. తోటులో సీసా ఉన్నది కనుక సీసాలో తోటు ఉంది, కానీ సీసాకు వచ్చేటువంటి స్థితిగతులతో అందులో ఉన్న తోటికి ఏమీ సంబంధం లేదు. అలాగే మనకి మనకు ఉన్నటువంటి ఈ మన శరీరము, ఇంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు, మన ఐడియల్స్, మనకు ఉన్నటువంటి ఎమోషన్స్, మన జీవితంలో నమ్మినటువంటి నమ్మకాలు, మన ఆదర్శాలు, ఆశయాలు, మనం వర్ధిల్లాలి, నశించాలి అని పెట్టేటువంటి వెర్రి కేకలు, ఈ మొదలైనటువంటివన్నీ మనం కాదు అని తెలుస్తుంది. ఏమండి, నీళ్లలో తేలుతూ ఉన్నటువంటి మంచుగడ్డలన్నీ కూడాను నీళ్లు స్థితి కాదు, మంచుగడ్డల స్థితి. అవి కూడా నీళ్లైన తర్వాత నీళ్లు. అలాగా మనం కానటువంటి భాగాన్ని మనంగా జీవిస్తూ ఉన్నాము. అదంతా క్రమంగా కరిగిపోయిన తర్వాత సత్వానికి పురుషులకి, పురుషుడికి మధ్యన ఉన్నటువంటి సంబంధం మీద సంయమం చేయటం చేతనవుతుంది. రేపు చెప్పుకుందాం దాని సంగతి. సత్యప్రజా మూర్ధమునందు ఉత్పన్నమైనటువంటి జ్యోతి దర్శనం చేయటం వల్ల సిద్ధులు అనే వాళ్ళని దర్శనం చేయటం అవుతుంది అని, ఆ సిద్ధులను గురించి ఒక మొట్టమొదటి 7 సిద్ధుల్ని గురించి మనం ఈ రోజున ముందు కొద్దిగా చెప్పుకున్న తర్వాత మనం చూస్తున్నాం సార్. అంటే భూమి మీద సిద్ధి పొందినటువంటి వారు సిద్ధులు అనేవాళ్ళు ఉన్నారు. అది కాక మన భూగోళం పుట్టక ముందు నుంచి, మన సూర్యుడు, మన సౌర కుటుంబం పుట్టక ముందు నుంచి సిద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి కూడా కొద్దిగా మొన్న సూచనగా చెప్తాను, ఇంకొంచెం తెలుసుకుంటాం మంచిది. వశిష్ఠుడు అని ఒక సిద్ధుడు, కశ్యపుడు అనేది 2 సిద్ధుడు, అత్రి అనేవాడు 3 సిద్ధుడు, యమదగ్ని అనేవాడు 4 సిద్ధుడు, భరద్వాజుడు అనేటువంటి వాడు 5 సిద్ధుడు, విశ్వామిత్రుడు అనేటువంటి వాడు 6 సిద్ధుడు, గౌతముడు అనేటువంటి వాడు 7 సిద్ధుడు. ఈ 7 పేర్లతో ఈ భూగోళం మీద ఋషులు ఉండేవారు. అనేక యుగాల్లో, అనేక శతాబ్దులలో కూడా ఉన్నారు, ఒకళ్ళు కాదు. శ్రీరాముడి సమయంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడి దగ్గర నుంచి
యాదవుల నాశానికి శాపం పెట్టినటువంటి విశ్వామిత్రుడు నేడు శ్రీకృష్ణుడి సమయంలో దాకా వర్తన ఆ గోత్రం వాళ్ళందరినీ విశ్వామిత్రులనే అంటూ ఉంటారు. వాళ్ళు కాదు, వీళ్ళు వ్యక్తులు కాదు. మొట్టమొదటి వ్యక్తులు మనకు వీళ్లను గురించి వివరించినటువంటి మహానుభావులు కనుక వీళ్ళు కూడా ఆ పేర్లే పెట్టుకున్నారు. కనుక ఆ వ్యక్తులు కాదు ఒరిజినల్. ఉదాహరణకి రామారావు అని పేరు పెట్టుకున్నారు, అది ఒరిజినల్ గారు. అంతకుముందు వాళ్ళ తాత పేరు రామారావు అయ్యి ఉంటుంది, దాన్ని బట్టి వీడికి రామారావు అని పేరు పెట్టుకుంటారు. వాడికి వాడి తాత పేరు ముత్తాత పేరు రామారావు అయ్యి ఉంటుంది. ఇట్లాగా త్రేతాయుగం దగ్గర నుంచి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు వాళ్ల మానవుడు వాళ్ల మానవుడు వాళ్ల మానవుడు రామారావులు వస్తూ ఉంటే వీడు రామారావు అవుతారు. మొట్టమొదటిగా దశరథను పుత్రుడు రాముడు, అది ఒరిజినల్ పేరు కాదు. అంతకుముందు రాముడు అనేటువంటి చక్కని పేరు ఉండి ఎవరో మహానుభావుడికి ఉండి ఆ పేరు మన పిల్లవాడికి పెట్టుకుందాం అని అనుకుంటారు, కానీ కొత్తగా ఒక పేరు కనిపెట్టి ఎవడు ఎవడ పిల్లలకి పెట్టడం స్వామి. మీరు ఎవరినైనా ఎప్పుడన్నా ఇదివరకు లేని పేరు పెట్టారా మీ పిల్లలు ఎవరికైనా? ఏమండి ఎవడో పిల్లవాడు పుట్టాడు అంటే తాత పేరు శివయ్య, ఆ తాత పేరు ఆవిడ మా నాన్న పేరు అంటుంది వెంకటయ్య, అంటే వెంకట శివయ్య ఎల్సీఎం తీస్తారు. అంతేగాని ఆ వెంకట మొట్టమొదటిగా ఎవరికి పెట్టరు, ఈ శివ మొట్టమొదటిగా ఎవరికి పెట్టరు. ఎవరన్నా గుర్తు వాడికి ఇదివరకు లేనటువంటి పేరు పెట్టిపోయింది ఏదన్నా ఈ అని పెట్టండి తినడం ఉండదు. కనుక మనం పురాణాల్లో చదువుకుంటున్న ఈ పేర్లు గల వాళ్లలో వ్యక్తులు వేరే ఉన్నారు, వ్యక్తులు గాక ప్రజాపతులు అనేటువంటి పేర్లతో వేరే ఉన్నారు. ఈ ప్రజాపతులు ఎప్పటి వారు? అప్పటికింకా మన సూర్యుడు పుట్టలేదు, మన సృష్టి పుట్టలేదు. ఇప్పుడు మనం చూస్తున్న కోటానుకోట్లైనటువంటి తారకలు అనబడేటువంటి సౌర కుటుంబములు ఇంకా ఉత్పత్తి కాలేదు మన సోతనే గోళంలో. మన సోతనేటువంటి గోళం ఒక మర్రికాయ లాంటిది. ఈ మర్రికాయలో కోటానుకోట్లు సూర్య కుటుంబములు ఉన్నాయి, వాటిలోనే మనం తారకలు అంటున్నాం. ఈ మర్రికాయ ఉన్న నాళ్ళు ఉండి బదలైపో, ఇలాంటి మర్రికాయల గుత్తులు ఉన్నాయి. ఒక్కొక్క గుత్తులో ఇన్ని సౌర కుటుంబములు ఉంటాయి. ప్రతి సౌర కుటుంబానికి సూర్యుడు, వాడి చుట్టూ గ్రహాలు, ఆ గ్రహాల్లో భూగోళం ఉంటాయి. చూసారా దానికి సంబంధించినటువంటి ఖండాలు, దేశాలు, సముద్రాలు అన్నీ ఉంటాయి. ప్రతి బీరకాయలోనూ బీరగింజ బీరకుసు ఉన్నట్లు అండి ప్రతి మనం చూస్తున్న తారకయందు కూడా ఇన్ని లోకాలు ఇన్ని వ్యవహారాలు ఉన్నవే. అందుకని అవన్నీ పుట్టడానికి ముందు ఈ తారక గణ కోటి మన సౌర కుటుంబములు లేకముందు ఆకాశంలో ఏడుగురు రంగులు వెలుగులు వచ్చారు. రంగులు వెలుగులు సూర్యుడిలోంచి వచ్చినటువంటి వెలుతురు మాత్రమే మనం వెలుగుదాము, సూర్యుడిలోంచి వచ్చిన వెలుతురులోంచి వచ్చినటువంటి చిల్లర మార్చబడిన రంగులు మాత్రమే మనం వెలుగుదాం. కానీ సూర్యుడు తయారు పాకమునకు చోట్ల ఉన్నటువంటి రంగులు ఏడుగురు వస్తారు మొదట, వాళ్లనే చిత్ర శిఖండినులు అని చెప్పి కొన్ని గ్రంథాల్లో చూస్తారు పెద్దలు, శాస్త్రజ్ఞులు పురాణములు మొదలైనటువంటి వాటిలో. చిత్రం అంటే రంగులు రంగులుగా ఉన్న, శిఖండిలు అంటే తలపాగలు గలవారు అని ఒక మాట కర్థం. అంటే మనకు అర్థం కావటం కోసం వాళ్ళు చెప్పే వ్యవహారాలు. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్లలోంచి ఏడు రంగుల కిరణములు పుడతాయి. వాళ్లే ఈ ఏడుగురు పుట్టి ఆ ఒక్కొక్కళ్ళలోంచి ఒక్కొక్క వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు తారకావ్యూహం తయారవడానికి కావలసినటువంటి
తేజోమయ రాసులు స్టార్ డస్ట్ అంటారు, అది తయారవుతుంది. తయారై అది కొంచెం ఇంకా కొంచెం స్థూలమై ఇంకా కొంచెం స్థూలమై అవి పరమాణువుల వలె తయారై ఒక్కొక్కటి ఒక్కొక్క సూర్యుడుగా విత్తనాలు వేయబడినట్లుగా ఆకాశం అనేటువంటి మంచి భూమిలో పాదుల విత్తనాలు నాటబడ్డట్టుగా అవుతాయి. అవి మొక్కలు మూలుస్తాయి. అప్పుడు మనం ఎరుగున్నటువంటి ఈ తారకలు అనేటువంటి ఈ సూర్యులు మనం చెప్పబడేటువంటి చూడండి. కనుక ప్రతి సూర్యుడు తయారవడానికి వెనక ఈ ఏడుగురు గురువులు ఉంటారు. అది ఈ ఏడుగురితో తయారవలసిందే ఈ ప్రతి సూర్యుడు యొక్క జీవితము కూడా. అందుకనే ప్రతి సూర్యుడిలోంచి కూడాను ఏడు కిరణములు అండి. అంతేకాక ఈ వచ్చిన సూర్యుళ్లలో కూడా మొట్టమొదటి వచ్చిన సూర్యుడు, వాడికన్నా కొంచెం తర్వాత వచ్చినటువంటి లేదా వాడికన్నా ముందు వచ్చిన సూర్యుడు అందాం, కొంచెం వాడికన్నా ఇంకా ముందు వచ్చినటువంటి సూర్యుడు, వాడికన్నా ఇంకా ముందు వచ్చినటువంటి సూర్యుడు, వాడికన్నా ఇంకా ముందు వచ్చినటువంటి సూర్యుడు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా ముందు వచ్చినటువంటి వాడు, ఇంకా ముందు వచ్చినటువంటి వాడు. ఈ ఏడుగురు వీడికన్నా వీడి తేజస్సు ఎక్కువగా ఉంటుంది, వీడికన్నా వీడి తేజస్సు ఎక్కువగా ఉంటుంది, వీడికన్నా వీడి తేజస్సు ఎక్కువగా ఉంటుంది. ఇలాగా అంటే తేజస్సు అంటే కంటికి కనిపించే తేజస్సు కాదు. మనం జ్ఞానం అని దేన్ని ఉంటామో ఆ తేజస్సు సూర్యుళ్లలోకి వస్తూ ఉన్నటువంటిది జ్ఞానం అనేటువంటి వెలుగు తప్ప కంటికి కనిపించే వెలుగు దాని భౌతిక దేహం మాత్రమే మనం చూస్తూ ఉన్నది. సూర్యుడు త్రయమయ మూర్తి అంటే కంటికి వెలిగించే కనిపించే వెలుగు, మనస్సుకు కనిపించే వెలుగు, తర్వాత మనకు కనిపించే వెలుగు, దాన్ని ఆత్మ కనిపించే వెలుగు అంటారు. కనుక ఈ మూడు రకాలైన వెలుతుర్లోనూ కూడా వీడికంటే వీడు, వీడికంటే వీడు, వీడికంటే వీడు, వీడికంటే వీడు, వీడికంటే వీడు, వీడికంటే వీడు అనుభవం కలవాడు. ఇలా కాకుండా ఎంతకంటే పిల్లకాయ సూర్యులు ఉంటారు, ఇంకా తర్వాత పుట్టిన వాళ్ళు, పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళ ఏడుగురితో వాళ్ళ ఐదుగురు కలుస్తారు. ఒకళ్ళు రెండు మూడు నాలుగు ఐదు కలిగితే ఈ పన్నెండుగురు కలిసి ఒక మండలంగా ఏర్పడతారు. ఏర్పడి పన్నెండు సౌర కుటుంబాలు వస్తాయి. అంటే ఏ గ్రూప్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ పర్లు సోలార్ సిస్టమ్ ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ కేంద్రాన్ని ఏమంటారు, సూర్య అంతర్వర్తి అయినటువంటి పరమాత్మ. అంటే ఎందులోంచి సూర్యుడు వస్తున్నారో అలాంటి చోటులో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మ, ది ఇన్విజిబుల్ సన్ ఆర్ ది స్పిరిచువల్ సన్ అని అంటారు. కనుక ఇలాగా ఈ పన్నెండుగురు, ఇలాగే ఇంకో పన్నెండుగురు. ఇప్పుడు మనం చూస్తున్న కోటాను కోట్లైనటువంటి తారకలన్నీ కూడాను ఇలాగే పన్నెండుగురు 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 చొప్పున గుంపులుగా ఆశ్రమాలుగా కూర్చున్నారు. అంతేగాని మనకి కంటికి కనిపిస్తున్నట్టుగా అయోమయంగా పారబోసినట్టు అటు నెట్టేసినట్టు ఇటు వేస్తున్నట్టు అది మన కళ్లకు ఉన్నటువంటి చెత్వారమో గుడ్డితనమో మెల్లో ఎత్తుభారమో అదో తప్ప అక్కడ ఉన్నవి అట్లా లేవు. జనం లాంటి వారు దూరం నుంచి మనం మెడ మీద నుంచి చూస్తే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది, మాట్లాడుకుంటూ ఉంటే మన కళ్ళకి కనిపించేది చెవులకు కనిపించేది పెద్ద స్టాండర్డ్ ఏంటి, జాగ్రత్తగా ఉండాలి. ఏమండి కనుక ఇలాగా వీళ్ళందరూ కూడా పన్నెండుగురు పన్నెండుగురు పన్నెండుగురుగా ఏర్పడి అందుచేతనే సంవత్సరంలో మనకు పన్నెండు మాసములు ఏర్పాటు అవుతాయి. ప్రతి సౌర కుటుంబంలోనూ భూగోళం మీద ఉన్న వాళ్ళకి పన్నెండు మాసాలు అనుభవం అవడానికి వాళ్లే కారణం. కనుక ఏడు అనే సంఖ్య పన్నెండు అనే సంఖ్య ఛందస్సులలో మొట్టమొదటి. ఛందస్సులంటే వీటి కొలతలే, అక్షరాల కొలతలు, వేదమంత్రాల లెక్కలు అవి కావు ఛందస్సులు అంటే. వేదమంత్రాల్లో ఏం చెప్పారో మనం బుద్ధి కలిగి జాగ్రత్తగా చదువుకోవాలి. అంతేగాని ఛందస్సు అంటే భర్ణోభర్వ అని, లేకపోతే వేదమంత్రంలో గాయత్రి ఛందస్సు అంటే అందులో 24 అక్షరాలు ఉన్నాయని ఉండవు, కొన్నింట్లో 23 ఉంటాయి, 4 వీక్ లాభంలే.
వాడు అవి చెప్పట్లేదు. ఏవి చదువుతున్నాడో మనం ఊళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదువుకోవాలి. వేదం కానీ ఉపనిషత్తు కానీ చదివినప్పుడు ఛందస్సులు అంటే అర్థం ఏంటి? దేశమునందు కాలమునందు పనిచేస్తూ ఉన్నటువంటి నంబర్స్ అండ్ ఫిగర్స్. దీన్నే పైథాగరస్ ది సెలెస్టియల్ జామెట్రీ అండ్ ది డివైన్ లాజిక్ అన్నాడు. డివైన్ లాజిక్ అంటే అరిథమెటిక్, సెలెస్టియల్ జామెట్రీ అంటే ప్యాటర్న్స్ డిజైన్స్. అక్కడి నుంచి అవి పుట్టకపోయినట్లయితే మనకి నంబర్స్ అర్థమయ్యేవి కావు, జామెట్రీ వచ్చి ఉండేది కాదు. అక్కడ లేనివేవి మనకు బోధపడవు. చూసారా, ఇవి గ్రహించుకోండి. వీటికి వాటికి మనస్సులో సంబంధం గుర్తుంచుకోండి. ఇవి గుర్తుంచుకున్న తర్వాత చూడండి, ఇది ఇలా ఉన్నటువంటి వాటిలో ఒక 12 యొక్క సెట్టు ఇప్పుడు మనం ఉన్నది. అందులో 7 సూర్యుళ్ళని గురువులు అంటారు ఒక్కో సెట్లో, 5 సూర్యుల్ని శిష్యులు అంటారు. జ్వాలాపూరుడు రాసినటువంటి ఆర్ష జ్యోతిషము ఇసాటరిక్ ఎస్ట్రాలజీ అనేటువంటి గ్రంథంలో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు విపులంగా ఇచ్చాడు. వేదములు పురాణములు వీటన్నిటిలోకి తీసి కనుక ఇక 7 ప్రతి సౌర కుటుంబాల గుంపులోనూ ఉన్న సూర్యుడు 7 కూడాను ది సేక్రెడ్ సన్స్ అనగా గురువులు అంటారు. వీళ్ళని ది నాన్ సేక్రెడ్ సన్స్ అనగా శిష్యులు అని అంటారు. ఇక్కడికి టెక్నికల్ గా పెట్టిన పేరు, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాడు చూడండి, మనకు రోజు పొద్దున్నే నిద్ర చేస్తే ఈ 5 ఒకడు కానీ ఆ 7 ఒకడు కాదు, కోపడకండి. అంటే ఈ స్థితికి ఇంకా ఆధ్యాత్మిక స్థితికి మన సూర్యుడు వాళ్ళ దగ్గర విద్య నేర్చుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా ఓ 1-2 నేర్చుకున్నాక అది అవుతాడు. సూర్యుడికి 1-2 అంటే మనకి కోటాను కోట్లైన సంవత్సరములు, మన భూగోళం అప్పటికీ ఉండదు. ఇట్లాంటి భూగోళాలు ఎన్ని వెళ్ళిపోతాయో వచ్చి చూసారా, అంటే మన్వంతరాలు చాలా వెళ్లిపోయి కల్పములు కూడా నడిచి అప్పటికి నడిస్తే వీడు 7 ఒకడవుతాడు మన సూర్యుడు. ఇప్పుడు ఈ 7 మన సౌర కుటుంబంలో ఉన్న వాళ్ళు 7 ఎవరో తెలిసినా, మనం ఉత్తరం పక్కన ధృవతారకు ఎడం పక్కగా మీరు చూస్తే సప్తర్షి మండలము ది గ్రేట్ బేర్ అంటారు వారు. ఇది గుర్తుంచుకోవాలి ఏమండి. కనుక సప్తర్షి మండలంలో ఉన్నటువంటి మహానుభావులంతా నిత్య సూర్యుడు అని పేరు. ఇంకా పైన చాలా మంది ఉన్నారనుకోండి, మనకు అందుబాటులో ఉన్నటువంటి మహానుభావుడు మన సూర్యుడు గారి గురువు గారు, అంటే మన నాన్నగారి గురువు గారు. సూర్యుడు మనకి తండ్రి కదా, మన నాన్నగారి గురువు గారు అంటే తప్పు ఇన్సల్ట్ ఏం లేదు. అప్పుడు మనం ఈ సౌర కుటుంబంలో ఉన్నాం అనుకోండి, ఇందులో ఏమున్నది, ఒక సూర్యుడు వాడు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి గ్రహములు, అందులో ఒక భూగోళం, అందులో ఒక ఆసియాఖండము, అందులో ఒక భారతదేశం, ఒక ఆంధ్రప్రదేశ్, ఒక విశాఖపట్నం. ఎక్కడున్నా ఇక్కడ ఉంటూ ఉండగా వీళ్ల మీద నుంచి ప్రతిరోజు నిరంతరము కూడాను ఈ 7 దగ్గర నుంచి ఈ ఒక్కొక్క సూర్యుడికే పాఠాలు చెప్పబడుతూ ఉంటాయి. మన స్కూళ్లలో కాలేజీల్లో మనం ఎరుగున్న చోట చెప్పి పట్టి పట్టిస్తున్నట్టు ఇక్కడ యూనివర్సిటీల్లో లాగా కాకుండా తేజోమయము జ్ఞానమయంగా చెప్పబడుతూ ఉంటాయి. అంటే అక్కడి నుంచి తేజస్సు ట్రాన్స్మిట్ అవడం ఈయన రిసీవ్ చేసుకుంటాం అనేటువంటి పరిస్థితిలో వస్తాం. అది మన సూర్యుడు చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, తన కుటుంబానికి పంచిపెడుతున్నాడు. తన కుటుంబానికి పంచిపెట్టినందువల్ల ఏం జరుగుతున్నాయి, మన భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అన్నిటికీ కూడాను ఈ సప్తసప్తి 7-7 ఒక్కొక్కళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళం ఒక్కొక్కళ్ళం ఉంటున్నాం ఈ భూమి మీద. మనం అందరం కూడాను 7 కిందకు వస్తాం ఈ ప్రకారం కనుక జాగ్రత్తగా మనం తెలుసుకోగలిగినట్లయితే. అంటే ఒకడికి మూల పురుషుడు వశిష్ఠుడు అయి ఉండొచ్చు మనలో, ఇంకోటి మూల పురుషుడు కశ్యపుడు అయి ఉండొచ్చు. ఇవి కులాలకి సంబంధించినవి, మతాలకు సంబంధించినవి కావు. ఎరుక్కిని సౌర కుటుంబాలకి వాటికి సంబంధించినటువంటివి. వేదంలో ఉన్నటువంటి విషయాలు కనుక మతాలు కులాలకు సంబంధించినవి కావు. గవర్నమెంట్ అయితే మతాలు కులాలను రిజర్వేషన్స్ ఉన్నాయి, వేదానికి అయితే అవి ఏముండవుగా.
సీట్ల రిజర్వేషన్ లేవు ఇక్కడ. కనుక ఒకళ్ళం కష్టపడికి ఒకళ్ళం అత్రి మూల పురుషుడుగా కలవాళ్ళం. కనుక అందరం ఉన్నవాళ్ళం అంతా కూడాను మొగ ఆడ అనేది శరీర భేదమే కాని మా వ్యక్తుల భేదం కాదు. కనుక మొగ ఆడ అనేది లెక్క లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడాను ఈ ప్రకారంగా జ్ఞానం తెలిసి గుంపులుగా అయితే 7 గుంపులు అవుతాం. చూసారా ఇంత ఇందులో మధ్య ఏమవుతుందంటే వీళ్ళకి సూర్యుడికి మధ్యన ప్రైవేట్ మాస్టర్లు ఉంటారు. ట్యూషన్ చెప్పుకోకూడదు అన్నప్పటి అంటే వీళ్ళు చెప్పే వీళ్ళకి అందటానికి ఇంకా వెలుగులు ఉంటారు మధ్యన. అలాగే సూర్యుడికి మన భూగోళం మీద ఉన్నటువంటి మనకి మధ్యన కొందరు ట్యూషన్ చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్లే ఈ పేర్లతో పుట్టినటువంటి ఋషీంద్రులు యుగ యుగాల్లో కల్పాల్లో పుడుతూ ఉంటారు. వాళ్లే శరీరధారులై భూమి మీద ఈ పేరుతో మొట్టమొదట పుట్టిన వాళ్ళు. కనుక ఈ పేర్లు చెబితే శరీరధారులు మాత్రమే అని అనుకున్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే. లేదా ఇవన్నీ సౌర కుటుంబాల పేర్లంటే వ్యక్తులు లేరా పేర్లతో అని అనుకున్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే. వాడికి ఒక కన్ను పొడుచుకుంటాడు, వీడికి ఒక కన్ను పొడుచుకుంటాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే రాముడు అంటే ఎన్టీ రామారావు కాదంటే దశరథ కుమారుడు అంటే తప్పు కాదు. ఎన్టీ రామారావు కూడా ఉన్నాడు కదా. అతను ఎన్టీ రామారావు ఒరిజినల్ అండి అంటే కూడా తప్పు కాదు. దశరథ రాముడు ఉన్నాడు కదా. కనుక ఈ రెంట్లో ఏ కన్ను పొడుచుకుంటానే వీల్లేదు. రెండు కళ్ళు ఉన్నాయి, ఉండాలి. ఇది ఈ విద్య జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి మనకి మధ్యన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే ఆ మహానుభావులు శరీరంతో దిగి వస్తారు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం భూమి మీద ఉంటూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఉంటారు. అంటే వశిష్ఠుడు అని చెప్పదగినటువంటి వాడు శరీరం ధరించిన ఋషి కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఉన్నాడు. ఆ శరీరం ధరించిన వాడు అంతకంటే పరిస్థితికి వెళ్ళిపోతే ఇంకోటి ఆ స్థితిలోకి వచ్చాడు. అంటే వశిష్ఠ స్థానంలో ఉన్నటువంటి ఋషి అన్నమాట. వశిష్ఠుడు అనేది కోర్ట్ నేమ్ తప్ప ప్రాపర్ నౌన్ కాదు. తహసీల్దార్ గారు అంటే వారు వెళ్ళిపోయారు కంటే ఇంకో తహసీల్దార్ రాడు కలెక్టర్ గారు అన్నట్లు. కలెక్టర్ అనేది ఆయన పేరే. కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో కలెక్టర్ గారు వచ్చాక ఎవడో మీ ఆవిడ నొప్పులు పడుతుంది అన్నట్టు. ఈయన గవో పరిగెత్తి అదేమిటో లేదు. మొదటి కలెక్టర్ గారు ఆవిడ హాస్పిటల్లో నొప్పులు పడుతుంది. వాడి కలెక్టర్ గారు ఆవిడనే కానీ వెళ్ళిపోయిన కలెక్టర్ ఈ కలెక్టర్ తేడా తెలియదు వాడికి. అలా ఉంటుంది అవేమో ఇంకా ఈ తెలివి ఒకటే. కలెక్టర్ గారు సరే నొప్పులు పడుతూ మా ఆవిడ పట్టడానికి ఏం లేదే అని వీడు ఆశ్చర్యపడ్డాడు నొప్పులు పట్టడానికి. ఇంకే చూసు పట్టం అయితే కానీ ఏమిటి వారు అడిగితే ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్ గారు సార్ మరి ఇంకా ఊరికి వెళ్ళలేదు ఆసుపత్రిలో చేర్చారు నొప్పులు పడుతుంది అంటే అట్లా ఆ మోస్తారు. కనుక పూర్వకల్పములలో వచ్చి